తిరుమల శ్రీవారి ఆలయంలో అనివార ఆస్థాన సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లుల నడుమ పుష్ప పల్లకిపై సేవ సాగింది. 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 6 రకాల కట్ ఫ్లవర్లు కలిపి దాదాపు 1 టన్ను పుష్పాలతో అంశ ఆకారంలో పల్లకిని అలంకరించారు. పల్లకి ముందు వైపు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మధ్య భాగంలో చిన్ని కృష్ణుడు, వెనక వైపు బాల ఆంజనేయ స్వామివారి ఆకృతులు రూపొందించారు. 15 మంది అలంకార నిపుణులు 3 రోజుల పాటు శ్రమించి ఈ పుష్ప పల్లకిని తయారు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీఏవి ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.